ముఖ్యమంత్రి, చాలా రోజుల తర్వాత పంజరంలోంచి చిలుక బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి నయా నాటకాలకి తెరలేపుతా ఉన్నాడు, నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వయసులో పెద్దోడు, 15 ముఖ్యమంత్రిగా చేసిండు, మర్యాద ఇద్దామని అనుకున్నాం కానీ ఆ మర్యాదను నిలుపుకునేటువంటి పరిస్థితి కూడా కేసీఆర్ గారికి లేదు. కొత్త కొత్త డ్రామాలు, సెంటిమెంట్ డ్రామాలు, నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారు మాట్లాడిన భాషలోనే వారికి సమాధానం చెప్తే మంచిదనే ఉద్దేశంతో వారు పుట్టిన ఊరికే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయిండు. నువ్వేడోడిపోయినావు కేసీఆర్? నువ్వేడోడిపోయినావు అంటున్నావు. కామారెడ్డి ఓడిపోలేదా? ఆ మాత్రం కూడా లేదా? నాకు మాట్లాడడం రాదా? రఘునందన్ మాట్లాడితే గ్యాసు, నరేంద్ర మోడీ మాట్లాడితే సోయి లేదు. నేను నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా. అవగాహన ఉండి మాట్లాడుతున్నావా, సంస్కారం ఉండి మాట్లాడుతున్నావా, సోయి ఉండి మాట్లాడుతున్నావా? నేను కూడా మాట్లాడగలుగుతాను కదా. రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయాడు, రఘునందన్ మెదక్లో పోటీ చేస్తున్నాడు. మరి నువ్వు కామారెడ్డిలో ఓడిపోయినావు కదా, నువ్వెందుకు తిరుగుతున్నావు తెలంగాణ అంతా? ఏ న్యాయ జాగిరాయో నా తెలంగాణ? నాకు రాదయ్యింది భాష. నీకంటే బాగా మాట్లాడతా, నీకంటే మంచి సంస్కృతంలో మాట్లాడతా. ఏదో 53,000 ఓడిపోయాడు, సిగ్గుండాలే పోలీసు వాళ్ళతోటి పైసలు వచ్చి గెలిచిన నీ ముఖానికి నీదో గెలుపు, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? నేను అనుకున్నా ఒక హరీష్కి ఎండదెబ్బ కొట్టి దిమాగ్ దొబ్బింది అనుకున్నా, నీ కూడా దొబ్బినట్టు కనబడుతుంది. మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడుతున్నాం. నువ్వు ఓడిపోలే కామారెడ్లా, మూసుకొని పండుకో మరి, ఎందుకు తిరుగుతున్నావు? నేను మర్యాదగా చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నా. నువ్వేం మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడతావు నువ్వు? రఘునందన్ దుబ్బాకలు పోటీ చేసి ఓడిపోతే కామారెడ్డిలో నువ్వు పోటీ చేసి ఓడిపోయినావు, రఘునందన్ పోటీ చేస్తలేడు, నువ్వెందుకు తిరుగుతున్నావు? ఒక ఎమ్మెల్యే గెలవడం చేతగా నువ్వు 17 ఎంపీలు ఎట్లా గెలిపిస్తావు? ఏం సూత్రం ఇది? నేనే పిలిచి ఇచ్చినా వెంకటరామరెడ్డికి. ఏం కట్టలు కట్టించిండు అని ఇచ్చినావు వెంకటరామరెడ్డికి? ఎన్ని కట్టలు కట్టించిండు? కట్టలు కట్టియకపోతే ఎందుకు ఇచ్చినావు? జై తెలంగాణ అన్నానికి ఎందుకు ఇవ్వలే? ఇంకా దానికి చెప్పుకుంటుండు నేనే ఇచ్చినా అని. ఏం గొప్పతనం చేసినావు నువ్వు ఆయన ఇద్దరు కలిసి? ఎన్ని కొంపలు గుళ్ళు మెదకలే నీ వల్ల ఆయన వల్ల? మాకు మాట్లాడడం రాదా? మంచిగా సారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అని గౌరవంగా మాట్లాడితే ఏం గౌరవం కాపాడుకుంటున్నావు నువ్వు? పెద్ద నోటితో ఎందుకు అనాలి, చిన్న నోటితో ఎందుకు పడాలి? నేను ఎప్పుడైనా ఒక్కసారైనా మీ గురించి ఏమైనా వ్యక్తిగతంగా మాట్లాడినా? పోయిపోయి మీరు కూడా దిగజారి హరీష్ రావు కంటే అధ్వానంగా మాట్లాడితే మాకు మాట్లాడడం రాదేంది? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నన్ను ఎవరు ఏమన్నా చెప్పు, నేను ఎవరిని ఏమన్నాను? నన్ను ఒక్కటంటే నేను 4 గంటలు నేను ఎవరినైనా వదిలిపెట్టేది లేదు. పైసలు వంచలే, రాధాకృష్ణరావు చెప్పిండు కదా పైసలు వంచి గెలిచినామని, రాజపుష్ప గెలువై పైసలు వంచినామని చెప్పిండు కదా. చేతనైతే ఆయన క్యాండిడేచర్కి ఇవ్వకుండా ఉండాలి. నువ్వు ముఖ్యమంత్రి చేసినావు కదా 10 ఏళ్ళు, ఆయనతోటి పైసలు పంపించుకొని, ఆయన బినామీగా పెట్టుకొని, ఆయనతోటి భూములు కొనిపించుకొని నా నోట్లో నోరు ఎందుకు పెడతారు మీరు? దుబ్బాకలంటే ఆయన కొడితే నేను ఓడిపోయిందంట. మరి నేను కొట్టినాడు ఏడవన్నావు నువ్వు ముఖ్యమంత్రి ఉండి? నేను కొట్టలే నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. దుబ్బాక బై ఎలక్షన్లో నిన్ను నీ అల్లుని కొట్టలే. పైసలు వంచి, పోలీసు వాళ్ళని పెట్టి, కేసులు పెట్టి, చిల్లర రాజకీయం చేసి తెలంగాణ రాజకీయాల్ని దిగజార్చింది ఎవరంటే చంద్రశేఖరరావు అనే మీరు. ఇప్పటి కూడా ఇంకా నేను సంస్కారవంతుని కాబట్టి మీరు అని మాట్లాడుతున్నా, నువ్వు అంటలేను. నేను అర్థం చేసుకోవాలి మీరు ఏం చెప్పినా. మీరు మమ్మల్ని అందరినీ జై తెలంగాణ అనిపించినప్పుడు నేను నా ముసలిది తప్ప ఎవరం ఉండమో అన్నారు. ఇలా కేటీఆర్ ఎడికెలు వచ్చిండు, కవిత ఎడికెలు వచ్చింది, హరీష్ రావు గారు ఎడికెలు వచ్చిర్రు, మాలాంటి వాళ్ళు అందరి జీవితాలని నాశనం చేసినావు కదా. ఈ సిద్దిపేట జిల్లాలో 100 మంది జీవితాల్ని నాశనం చేసిన నువ్వు నేనే పిలిచి వెంకటరామరెడ్డికి ఇచ్చిన. ఏం పడగొట్టిండు 3 ఏళ్ళకు నీ వెంకటరామరెడ్డి అని ఎమ్మెల్సీ? నువ్వు అధికారంలో ఉన్నావు కదా ముఖ్యమంత్రిగా, ఎన్నడన్నా ఒక్కరోజు వచ్చి వెంకటరామరెడ్డి మెదక్ జిల్లా సమస్యల మీద నీతో చర్చించిండా? ఒక్క సమస్య పరిష్కరించిరా నువ్వు వెంకటరామరెడ్డి కలిసి? ఆర్ఎన్ఆర్ కాలనీకి ఒక్కసారి వెంకటరామరెడ్డి వచ్చిండా? సచిపోయిన మల్లారెడ్డి కుటుంబం దగ్గరికి పోయినరా? మళ్ళా నయా నాటకం, సెంటిమెంటు డ్రామా, మెదక్కు నాకు పేగు బంధం. ఒక్కడు లేడా మెదక్లో నీకు పేగు బంధం ఉన్నాడు పోటీ చేస్తే? అందుకు ఎట్లా మాట్లాడతారు కేసీఆర్ గారు మీరు? పైసలు వంచడనే నీచమైన చరిత్ర తప్ప ఇయ్యాల కూడా చెప్తున్నా నీకు. ఎల్లుండి సిద్దిపేట కొత్తవు కదా, రా వెంకటేశ్వర్ల గుడికోదాం. నువ్వు, మీ అల్లుడు, నీ ప్రభాకర్ రెడ్డి, మీరు ముగ్గురు రండి, నేను వస్తా. ఒక్క రూపాయి వంచకుండా నేను మెదక్ పార్లమెంట్ గెలుస్తా. నీకు చేతనైతుందేమో చెప్పు. ఇంటింటికి వంచి, బదిలాడి, పైసలు వంచి, నోట్లు వంచడం తప్పితే మీ జీవితంలో ఏముంది చెప్పు? దుబాయ్ పైరవి నోట్లే, ఎలక్షన్లు నోట్లే,
పక్క పార్టీలను కొనుక్కోవడం నోట్లే, ఓట్లు కొనుక్కోవడం కూడా నోట్లే. చంద్రశేఖరరావు గారు మీ స్థాయికి ఇది తగదు ఇది. అందుకని దయచేసి మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా మాట్లాడాలని నేను మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి ఇతో పలుకుతా ఉన్నాను. లేదు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, మాకు అన్ని మీడియాలు మాయే, మేం చెప్పినట్టే రాస్తారు, ఇచ్చేస్తారు అనుకుంటే మేము కూడా మాట్లాడతాం. ఎంపీ కలిసి పార్లమెంటులో మినిమం అటెండెన్స్ 2% అటెండెన్స్ లేని ఎంపీ ఎవరంటే ఈ దేశంలో చంద్రశేఖరరావు ఒక్కడే. 10 ఏళ్ళ ఎంపీ పదవిలో నువ్వు పార్లమెంటుకి 2% కూడా అటెండెన్స్ ఇవ్వలే మిస్టర్ కేసీఆర్, యాది ఉంచుకో. ముఖ్యమంత్రి ఉండి ఎమ్మెల్యే ఉండి అసెంబ్లీకి రాని వాళ్ళు ఎవరంటే చంద్రశేఖరరావే. ముఖ్యమంత్రి ఉండి సెక్రటరియేట్కి నెలకొక్క రాని ముఖ్యమంత్రి ఎవడంటే ఈ దేశంలో చంద్రశేఖరరావు ఒక్కడే. ఇన్ని అవలక్షణాలు పెట్టుకున్న మీరు నన్ను వచ్చేదో దుబ్బాకలు ఓడగొట్టినాం, చైర్మన్ ఇప్పుడు రిజైన్, చైర్మన్ రిజైన్ పైసలు వంచలేదని చెప్పమని వెంకటేశ్వర్ల గుడికి రా, నువ్వు నీ అల్లుడు ప్రభాకర్ రెడ్డి వచ్చి బొచ్చలు కొట్టుకొని గుద్దుకొని చెప్పు తడిబట్టలు వేసుకొని మేము రూపాయి వంచకుండా గెలిచినామని. నేను వస్తున్నా, ఎల్లుండి వస్తావు కదా సాయంత్రం సభ అయిపోయినాక, నీకు చాతనైతే నువ్వు చెప్తావు కదా నాకు తెలంగాణ పౌరుషం ఉందని. మిస్టర్ చంద్రశేఖరరావు నీ లోపల తెలంగాణ పౌరుషం ఉంటే, తెలంగాణ రక్తం ఉంటే, చెప్పింది కదా రాధాకిషన్రావు అనే డీసీపీ, మేము చంద్రశేఖరరావుని 3వసారి ముఖ్యమంత్రి చేసినందుకు పైసలు వంచినామని. సిగ్గుండాలి, ఆత్మహత్య చేసుకోవాలి ఇంకా మాటిన తర్వాత. ఇంకా వచ్చి పొంకరాలు కొడుతున్నావు మైకుల ముందుకు వచ్చి, దుబ్బాకలు ఓడిపోతే ఎట్లా పోటీ చేస్తాడు, దుబ్బాకలు ఓడిపోతే ఎట్లా పోటీ చేస్తాడు. ఏం చేసిరు 15 ముఖ్యమంత్రి ఉండి, ఎందుకు మోడీ గారి దగ్గరికి రాలే, ఎందుకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయలే, ఏం చేతనైంది నీకు ముఖ్యమంత్రిగా? నీకో ఫామ్ హౌస్, నీ అల్లునికో ఫామ్ హౌస్, నీ బిడ్డకో ఫామ్ హౌస్, నీ కొడుకో ఫామ్ హౌస్, నీ డ్రైవర్లకు ఫామ్ హౌజులు, నీ గన్మెన్లకు ఫామ్ హౌజులు, ఇది నీ చరిత్ర. ఈయన వచ్చాడే కామారెడ్డికి ఓడిపోయిన ఆయన, అక్కడ కాషాయం కండమేనా కదా నేను బండ కేసు కొట్టింది. ఎన్నోట్లు వచ్చినాయి నీ కామారెడ్డిలో, ఎంత వంచినావు కామారెడ్డిలో ఓటుకి? గదానికి సమాధానం చెప్పు మిస్టర్ కేసీఆర్. గది చెప్పకుండా ఏదో మాయ మాటలు, లంగ మాటలు, బుడుబుంగ మాటలు. వెంకటరామరెడ్డికి ఏం అవసరం లేదు, ఏం అవసరం లేనుండి ఎందుకు తెచ్చినావు? అవసరం ఉన్న ప్రతాప్ రెడ్డికి ఎందుకు వెళ్ళే, పనిచేసిన భూమి రెడ్డికి ఎందుకు వెళ్ళే, పనిచేసిన ప్రభాకర్ రెడ్డికి ఎందుకు వెళ్ళే, పాల సాయిరామ్కి ఎందుకు వెళ్ళే? ఎవడవ వెంకటరామరెడ్డి ఎన్న జయ తెలంగాణ అన్నాడా? ఒక కేసు ఉందా? నీకు పైసలు ఇచ్చుడు తప్ప, నీ కాళ్ళు మొక్కుడు తప్ప, నీ కొడుకులకి నీ అల్లునికి బినామీ భూములు కొనిచ్చుడు తప్ప. నీకు చేతనైతే రా ములుగు క్షీరసాగర్ రేపు రా, గన్మెన్లు లేకుండా క్షీరసాగర్కి రా, దళితులతో 5 నిమిషాలు మాట్లాడు, వెంకటరామరెడ్డి దోచిన భూములు చెప్తారు. ఇవి లేకుండా రఘునందన్ దుబ్బాకల జల్లలే, నాకు అనరాదు ఏంది? నువ్వు కామారెడ్డిలో జల్లలే, నీ బిడ్డ నిజామాబాద్లో జల్లలే, నీ కొడుకు పోటీ చేసేందుకు ధైర్యం లేదు, నీ అల్లునికి సంచులు మోసుడు తప్ప ఇంకొకటి చేత కాదు. ఇంకేమైనా తిట్టాలి, తిట్టబడాలని ఉంటే చెప్పు, ఇంకా తిడితే ఇంకా నా ఊపిరి మెదకు. ఏం చేసినావు 8 రూపాయలకి? ఏం చేసినావు 8 రూపాయలకి? ఒక ఆయుధం ఇచ్చినావు 100 కోట్లు ఇస్తా అని, 1 రూపాయి ఇచ్చినావా 8 రూపాయలకి? వేములవాడకు 1 రూపాయి ఇచ్చినావా? భద్రాచలంకు 1 రూపాయి ఇచ్చినావా? మోడీ ఏం చేసిండు అని అడుగుతున్నావు కదా, నువ్వేం చేసినావు? పెద్ద చెప్తావు కదా యాగాలు చేసినా భోగాలు చేసినా అని. నువ్వు యాగాలు చేయలే, త్యాగాలు చేయలే, త్యాగం చేసిన వాళ్ళందరినీ చంపుకుంటా భోగాలు అనుభవించిరు నువ్వు, నీ బిడ్డ, నీ అల్లుడు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్ముతావు, నీ అల్లుడు కూడా నమ్ముతాడు, ప్రభాకర్ రెడ్డి కూడా నమ్ముతా అని చెప్తారు. మీరు ముగ్గురు ఎల్లుండి వస్తారు కదా సిద్దిపేటకి, సిద్దిపేట సభ అయిపోయినాక ముందుగా వస్తారా తర్వాత వస్తారా రాండి, నేను ఒక్కనే వస్తా. మీరు మీ అమ్మ నాన్న నమ్మితే మీ అమ్మ నాన్న మీద, లేదు వెంకటేశ్వర స్వామి నమ్మితే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తడిగుడ్డలతోటి గుళ్ళకు వచ్చి మేము 1 రూపాయి వంచలేము మొన్నటి ఎలక్షన్లలో, దుబ్బాకలో, సిద్దిపేటలో, కామారెడ్డిలో 1 రూపాయి వంచలేదని మీరు ముగ్గురు ప్రమాణం చేయండి. నేను విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతే ఎలక్షన్స్లోంచి, మీకు సాధనైతే రాండి. వెంకటరామరెడ్డి నీ బినామీ కాదని చెప్పు, హరీష్ రావు బినామీ కాదని చెప్పు. నార్సింగ్లో ఉన్న భూముల వివరాలు ఇస్తాం హరీష్ రావు, ఎందుకు మాట్లాడతలేడు హరీష్ రావు? రంగనాయక సాగర్ ఫామ్ హౌస్ గురించి ఎందుకు మాట్లాడతలేడు? రైతుల్ని గుంజుకోలేదా మీ వెంకటరామరెడ్డి? అందుకని కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినావు, మర్యాద ఇస్తా ఉన్నాం, కాపాడుకోండి. చిన్నంతరం పెన్నంతరం ఏం చూడకుండా మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం. ఏం సేవ చేసిండని వెంకటరామరెడ్డికి ఇచ్చినావు? ఎట్లా జస్టిఫై చేస్తావు వెంకటరామరెడ్డికి ఇవ్వడాన్ని? శ్రీకాంతాచారి తల్లికి ఏ నుండివి? పక్క జిల్లావాడు వెంకటరామరెడ్డి ముద్దయితే శ్రీకాంతాచారి తల్లి ఎందుకు చేదైంది? నీ అల్లుడే కదా అగ్గిపెట్ట మర్చిపోయి నాశనం చేసిండు శ్రీకాంతాచారి కుటుంబాన్ని. ఒక్కరోజైనా శ్రీకాంతాచారి తల్లిని తీసుకొని వచ్చి ఎక్కడైనా పోటీ చేపించినవా?
పోటీ చెప్పాను ఉంటుంది, మెదక్ గెలుస్తుంది అంటున్నావు కదా. శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు ఇవ్వలేదు నువ్వు సీటు? అన్ని లంగముచ్చలు భట్టవాజ్ ముచ్చట్లు. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ రఘునందన్ మెదక్ ఎంపి గెలుసుడు ఖాయం, మీ అందరినీ శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచల్ లెక్క పెట్టి చూడు అంతే ఖాయం. ఇంకా 2 రోజులు జిల్లా పర్యటన ఉంది మిస్టర్ కేసీఆర్ నిది. ఒక్క అక్షరం గిట్ట నా మీద దూలినవనుకో బరాబర్ ఏం చేయాలన్నా చేసి చూపెడతా, బరాబర్ ఏం చేయాలన్నా చేసి చూపెడతా. జర ఖాన్ కోల్కెసులో మోడీ గురించి రఘునందన్ గురించి ఒక్క మాటలు మాట్లాడితే మొత్తం మీ చరిత్ర అంతా సిద్ధిపేట అంబేద్కర్ బొమ్మ కాడ ఇప్పకపోతే నేను రఘునందన్ రావు గారు యాదించుకో.